రెవెన్యూ అధికారుల అవినీతి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. డబ్బులు ఇస్తే చాలు, ఒకరి పొలం మరొకరికి చక్కగా రాసి పడేస్తారు. ఈ నేపథ్యంలోనే దళిత కుటుంబానికి చెందిన సొంత పొలాన్ని వేరొకరికి అప్పనంగా రాసిచ్చాడు ఓ సర్వేయర్. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామ సర్వేయర్ నాగరాజు అధికార దుర్వినియోగంపై సాక్ష్యం టీవీ ప్రత్యేక కథనం. సర్వే పేరుతో కాసుల కక్కుర్తికి హోసూరు గ్రామ సర్వేయర్ నాగరాజు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిబంధనలు తొంగలోనికి తొక్కి ఒకరి పొలాన్ని మరొకరికి కట్టబెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన దళిత సంజపకు చెందిన 3 ఎకరాల భూమిలోని 17 సెంట్ల భూమిని రీసర్వే పేరుతో మరొకరికి రాసిచ్చేశాడు. ఆరోగ్యం సరిగా లేని రాజప్పతో తన 3 ఎకరాలతో పాటు 17 సెంట్లు ఎక్కువగా ఉందని, ఆ 17 సెంట్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని సర్వేయర్ నాగరాజు నమ్మబలికాడు. దీంతో బాధితుడు రాజప్ప తనకున్న 3 ఎకరాలు ఉంటే చాలని, అంతకన్నా ఎక్కువంటే తనకు అక్కర్లేదని చెప్పటంతో తన నుంచి 17 సెంట్లు తనది గివింగ్ సర్వేయర్ సంతకం తీసుకున్నాడు. తమకు చెందిన 3 ఎకరాల భూమిలోని మినహాయించి 17 సెంట్లను వేరొకరి పేరుపై బదిలీ చేసిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు రాజప్ప లబోదిబోమంటున్నాడు. సర్వేయర్ నాగరాజు తనకు అన్యాయం చేశాడని జిల్లా కలెక్టర్ సృజనకు మొర్రపెట్టుకున్నాడు. తమకు జరిగిన అన్యాయంపై పత్తికొండ తహసీల్దార్కు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇరు వర్గాల ఇష్టం మేరకే సర్వే చేశామని, తమ తప్పేమీ లేదని సర్వేయర్ నాగరాజు మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈరోజు పత్తికొండలోని ఓసూరు గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే సంజప్ప అనే ఒక రైతు ఇక్కడ దాదాపుగా 20 సంవత్సరాల క్రితము అదే ఊరికి సంబంధించినటువంటి రైతుతో 3 ఎకరాల పొలం కొనుగోలు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో జగన్ ప్రభుత్వంలో రీసర్వే అనే దాని ప్రకారము అక్కడికి రైతుకి ఏమీ చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి చేరుపక్కల వ్యక్తి చలన కట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఆ పొలంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 3 ఎకరాలు 780/1, 780/2 దీంట్లో ఉన్నటువంటి 3 ఎకరాల పొలాన్ని మొత్తం మీద మంచి భూమి దాదాపు 18-20 సెంట్ల దాకా వేరే వాళ్ళకు పంపించేసి బాగలేని పొలాన్ని వీళ్ళు తీసుకోమంటున్నారని చెప్పేసి వీళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతు పూర్తిగా ఆరోగ్య రీత్యా సరిగ్గా లేదు. ఆయనకు కనీసం పొలానికి కూడా నడవలేనటువంటి పరిస్థితి ఆ వ్యక్తిది. కాబట్టి అదే అదునుగా చూసుకొని ఇక్కడ ఉన్న సర్వేరు వాళ్ళతో భారీగా డబ్బులు తీసుకొని మాకు పూర్తిగా అన్యాయం చేశారని చెప్పేసి ఆ సంజప్ప అనే రైతుకు సంబంధించిన అతని కుమారుడు మనతో ఉన్నాడు. మరిన్ని విషయాలు అతన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి, నా పేరు మాల సంజీవ కృష్ణ. సార్ చెప్పినట్టు మాల సంజప్ప పెద్ద కుమారుడిని నేను. సో సార్ ఇందాక చెప్పినట్టు ప్రకారం విలేజ్ సర్వే జగన్ ప్రభుత్వంలో రీసర్వే ప్రకారంగా రంగన్న అనే వ్యక్తి సర్వేకి అమౌంట్ కట్టి సర్వే చేయించుకుంటుంటే మాకు వచ్చిన విలేజ్ సర్వే నుంచి వచ్చిన నోటీస్ ప్రకారం మేము పొలంకి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో నేను ఊర్లో లేను. నేను లేనందున మా నాన్న మా తమ్ముడు పొలంకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే మేము ఉన్నాము. విలేజ్ సర్వేరు సర్వే అంతా చేసిన తర్వాత మాకు చెప్పింది ఏమంటే మీ పొలంలో 15 సెంట్ల అదనంగా పొలం ఉన్నది. సో దాన్ని మేము తీసేస్తున్నామన్నాగా మా నాన్న ఆ 17 సెంట్లు మాకు అవసరం లేదు, మా పరంగా మేము కొన్నది 3 ఎకరాలే, ఆ 3 ఎకరాలే మాకు ఉంచి మీకు అదనంగా ఉన్న భూమిని మీరు తీసేయండి అని మా నాన్న ఒప్పుకోవడం జరిగింది. కానీ తర్వాత జరిగిన అన్యాయం ఏంటంటే సర్వే మామూలుగా చేసినామని చెప్పి 17 సెంట్లు ఎక్కువ ఉందని విలేజ్ సర్వేర్ మమ్మల్ని నమ్మించి మా నాన్నతో మిగతా రైతులు ఎవరైతే చుట్టుపక్కల ఆ రోజు
ఇంటిమేషన్ ప్రకారం సర్వేకి వచ్చినారు. వాళ్ళతో పాటు మా నాన్నతో కూడా సంతకం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత పెద్ద మొత్తంలో ఈ రంగన్న మరి ఇతర వ్యక్తులతో పెద్ద మోతాదులో అమౌంట్ తీసుకొని ఆ విలేజ్ సర్వేరు మా భూమి నుంచి రంగన్న అనే వ్యక్తికి మా పొలం తల బాగాన 17 సెంట్లు అడ్జస్ట్ మంచి పొలంని తనకు అడ్జస్ట్ చేసి మాకు ఏదో సాగుకు పనికిరాని ఒక 15 సెంట్ల భూమిని, అది కూడా 17 సెంట్ల భూమిని లాక్కొని 15 సెంట్ల భూమిని పనికిరాని ఒక సాగురాని ఒక భూమిని మాకు అడ్జస్ట్ చేసి అన్యాయం చేయడం జరిగింది. నేను అడిగే క్వశ్చన్ ఏమంటే, సంజప్ప అనే ఒక రైతు ఓసూరు సంబంధించినటువంటి వ్యక్తి 3 ఎకరాలు గతంలో అంటే దాదాపు 20 సంవత్సరాల పైనే ఇదే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తితో కొనడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టా కూడా 3 ఎకరాలు ఉంది. మీరు యాక్చువల్గా సంజప్ప అనే వ్యక్తి ఆరోగ్యరీత్యా పరిస్థితి బాగలేదు, లేనప్పుడు మీరు ఆయనకి భూమి ఎక్కువ ఉంది నీ దాంట్లో అని చెప్పడం వల్లనే సర్వేకి మీరు వెళ్ళి కొలిచారు. నాకు వాళ్ళ ద్వారా పూర్తిగా అన్యాయం జరిగింది. దాంట్లో మొత్తం భాగస్వామి కూడా లోకల్గా ఉన్నటువంటి సర్వేనే దానికి సంబంధిత వ్యక్తి. ఆ రోజు నాకు అన్యాయం జరగాలంటే దాని మీద మీరేమంటారు? అలాంటిది ఏం లేదన్నా. సంజప్ప అనే వ్యక్తికి సబ్డివిజన్ 1, 2లో 3 ఎకరాల పొలం ఉంది. ఆ 3 ఎకరాల పొలం కూడా ఆ చెక్ బందీ మేరకు ఆయనకున్న రిజిస్ట్రేషన్ చెక్ బందీ మేరకు ఆయన 3 ఎకరాలు ఆయనకి పెట్టి రిమైనింగ్ మాల జయలక్ష్మికి చూపించడం జరిగింది. ఆ 3 ఎకరాలు వాళ్ళకి పెట్టి అంటే గతంలో కొన్న పద్ధతి ప్రకారము పాత పద్ధతి ప్రకారం కాకుండా మీరు ఇతని పొలం వేరే వాళ్ళకి సర్ది వేరే వాళ్ళ పొలం ఈయనకి ఇస్తున్నారు. నాకు ఎందుకు మంచి పొలం పోగొట్టుకుని బాగలేని పొలం నేను ఎందుకు తీసుకుంటా? గతంలో నేను పక్కా కొన్నాను, నాకు 3 ఎకరాలు ఉన్నటువంటి పాస్బుక్ ఉంది అని అంటున్నాడు. అది ఏం లేదన్నా. మాల జయలక్ష్మి మాల సంజప్ప ఇష్టం మేరకు వాళ్ళు చెప్పిన విధంగా మేరకే మనము హద్దులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళ సమ్మతి మేరకే మనం చేయడం జరిగింది. చలానా ఎవరు కట్టారు మీకు సర్వే చేయడానికి?